అందరికీ స్వాగతం. ఈ పాఠంలో త్రికసంధి గురించి తెలుసుకుందాం. ముందుగా త్రికసంధి సూత్రం. ఆ ఈ ఏ ఆయిలు త్రికంబనాపడు. ఇక్కడ రెండు ముఖ్య అంశాలు ఉంటాయి. ఒకటి, త్రికంబు మీది త్రికంబు మీది సంయుక్త హల్లునకు హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానగు. ఇక్కడ సూత్రంలోని ముఖ్యాంశం మరోసారి, త్రికంబు మీది సంయుక్త హల్లునకు ద్వత్వంబు బహుళంబుగానగు. ఇక్కడ ద్వత్వము అంటే దీనిని మనం ఒక ఉదాహరణతో చూద్దాం. ఉదాహరణగా, ఆ ప్లస్ మహాత్ముడు. కలిపితే అమ్మహాత్ముడు. అదేవిధంగా ఆ ప్లస్ పలుకులు. పలుకులు ఇక్కడ మాకి ద్విత్వం వచ్చింది, అంటే మా కింద మావత్తు. అదేవిధంగా పాకి పా కింద పావత్తు వచ్చింది. ఇది త్రికసంధిలోని మొదటి అంశం. ఇక్కడ ఆ కింద ఎందుకు మారింది అనేది రెండవ సంధి, అంటే రెండవ సూత్రం యొక్క సారాంశం. రెండవ అంశం ఏమిటి? ద్విరుక్తం భగు హల్లు పరం బగునప్పుడు హల్లు పరంబగునప్పుడు అచ్చికంబు దీర్ఘంబగు. అచ్చికంబగు అచ్చికంబగు దీర్ఘము
దీర్ఘమునకు హ్రస్వం బగు. దీన్ని ఈ ఉదాహరణతో చూద్దాం. ద్విరక్తం బగు హల్లు అంటే ఇది పరంబగునప్పుడు, అంటే ఈ హల్లు కనుక ఈ అచ్చుకు పరమైనప్పుడు. అచ్చికంబగు దీర్ఘమునకు అంటే ఈ దీర్ఘమునకు, అంటే ఆ ప్లస్ మహాత్ముడు అన్నప్పుడు ఆ అనే దీర్ఘమునకు, ఆ ప్లస్ పలుకులు అన్నప్పుడు ఆ అనే దీర్ఘమునకు. హ్రస్వంబగు, ఈ ఆ అనేది హ్రస్వం అవుతుంది అంటే ఆ కింద మారుతుంది. ఇది రెండవ సూత్రం. దీనికి ఈ రెండు ఉదాహరణలే కాకుండా ఇంకో ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లస్ మహాత్ముడు కలిపితే ఇం మహాత్ముడు. ఇదే విధంగా మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అవ్వాన అంటే ఆ ప్లస్ వాన. ఈయడన్ అంటే ఈ ప్లస్ ఎడన్. అదేవిధంగా ఎయ్యది, ఏ ప్లస్ అది, ఎయ్యది. అదేవిధంగా ఇమ్మహోగ్ర, ఈ ప్లస్ మహోగ్ర, ఇమ్మహోగ్ర. ఈ ప్లస్ మహోగ్ర. ఈ విధంగా మనం త్రికసంధిని గుర్తించవచ్చు.